కథామృతం వీక్షకులకు నమస్కారం ఈరోజు కథ పేరు కథల ప్రయోజనం ఈ కథను రాసిన వాళ్ళు వసుంధర కలం పేరు కలిగిన జొన్నలగడ్డ రాజగోపాలరావు జొన్నలగడ్డ రామలక్ష్మి దంపతులు ఇక కథలోకి వెళ్తే ఒక ఊర్లో కృష్ణస్వామి అనే పండితుడు ఉండేవాడు ఎవరైనా గ్రామస్థులు ఆయన సలహా కోసం వస్తే వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని వాళ్ళకి ఏదో ఒక రకమైన ఒక కథ చెప్పి వాళ్ళని పంపిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు నాగరాజు తండ్రితో ఏనాన్నా ఎందుకలా ఊకే వచ్చిన అలా కథలు చెప్తా ఉంటావు అని విసుకునేవాడు దానికి కృష్ణస్వామి కథల వలన చాలా ప్రయోజనం పొందిరా కథల ద్వారా ఎంత గడ్డు సమస్యనైనా ఎదుటి వాళ్ళకు సులభంగా అర్థం అయ్యేలా చేయవచ్చు మనకు పడరాని వాళ్ళను గట్టిగా దెబ్బతీయవచ్చు చాలా సమస్యల్ని సులువుగా విశ్లేషించి చూపవచ్చు మెదడును వికసింపచేయవచ్చు పదును పెట్టవచ్చు ఎదుటి మనిషికి ఆనందం కలిగించవచ్చు వినోదము విజ్ఞానము వికాసము కలిగించవచ్చు అని చెప్పాడు నాగరాజు అప్పటికి నవ్వి ఊరుకున్నాడు ఒకసారి మహారాజు గారి ఆహ్వానం మీద తండ్రి కొడుకులు రాజధాని నగరానికి వెళ్ళారు ఆ రోజు రాత్రి రాజుగారి ఉద్యానవనంలో విందు ఉద్యోగస్తులందరూ మద్యము మాంసము తింటూ ఉంటే ఈ తండ్రి కొరుకులు ఇద్దరు పక్కన శాకాహారం తింటున్నారు వీళ్ళని చూసి విదూషకుడికి వాళ్ళని ఏడిపించాలి అని ఒక బుద్ధి కలిగింది విదూషకుడు వీళ్ళ దగ్గరికి వచ్చి రకరకాల మద్యం పేర్లు చెప్పి అవి పుచ్చుకోరా వాటి గురించి మీకు తెలియదా అని అడిగారు కృష్ణస్వామి మాకు ఆ మద్యాల పేర్లు తెలియదండి అని అన్నాడు ఉద్యోగస్తులందరూ నవ్వారు నవ్వితే కృష్ణస్వామి మీ నవ్వు చూస్తుంటే నాకు కొంగల నవ్వు గుర్తుకొస్తుంది అని అన్నాడు ఆ కొంగల నవ్వ ఏమిటది అని రాజుగారితో సహా అందరూ కుతూహలంగా అడిగారు మాన సరోవరంలో నివాసం ఉండే ఒక రాజహంస ఒకసారి ఆకాశంలో విహరిస్తూ పొరపాటున ఒక కొంగలు ఉండే కుంటలో దిగింది కొంగలన్నీ రాజహంస చుట్టూ తీరి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వేం తింటావు అని అడిగింది రాజహంస తన గురించి చెప్పుకుంటూ నేను లేత తామర తోడ్లు తింటాను అన్నది అప్పుడు అందులో ఒక కొంగ అదేంటి నక్కలు పీతలు ఇట్లాంటివి తినవా నువ్వు అన్నది ఒక కొంగ మిగతా కొంగలన్నీ వికటంగా నవ్వాయి మీ నవ్వు వింటుంటే నాకు ఆ కొంగల నవ్వు గుర్తుకొచ్చింది అన్నాడు కృష్ణస్వామి రాజుగారు ఉద్యోగస్తులు అందరూ నవ్వారు విదూషకుడి ముఖం మాడిపోయింది మరుసటి రోజు ఉదయం విదూషకుడు తండ్రి కొడుకులు ఇద్దరినీ తన ఇంటికి భోజనానికి పిలిచాడు నగరంలో ఉన్న ఉన్నతోద్యోగులందరినీ కూడా భోజనానికి పిలిచాడు భోజనాలు ప్రారంభమయ్యాయి ఈ తండ్రి కొడుకులకి మాంసం వడ్డించి అయ్యా మన్నించాలి ఈ మాంసం తప్ప ఏమీ లేదు మీరు కానివ్వండి భోజనం చేయండి అన్నాడు విదూషకుడు అప్పుడు కృష్ణస్వామి అయ్యా మీరు చెప్పేది వింటుంటే నాకు వచ్చిన కథ గుర్తుకొస్తుంది ఒకప్పుడు ఒక సింహం పొరపాటున ఒక గ్రామంలోకి ప్రవేశించింది ఆ గ్రామంలో ఒక కాపు ఇంట్లో చిక్కుపడిపోయింది ఆ ఇంట్లో మూలకు ఒక గడ్డి తప్ప ఏమీ లేదు అది వారం పది రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ పది రోజుల పాటు ఆ సింహం ఆకలికి ఓర్చుకున్నదే కానీ ఆ గడ్డిని మాత్రం తినలేదు అప్పుడు ఉద్యోగస్తులందరూ నవ్వారు విదూషకుడు కూడా పశ్చాత్తాపడి కృష్ణస్వామిని మన్నించమని అడిగాడు తండ్రి కొడుకులు తిరిగి ఊరికొచ్చారు నాగరాజుకు తండ్రి చెప్పే కథల మీద కాస్త గురి కుదిరింది ఒకరోజు తాను పనిచేసే చోట తన కింది ఉద్యోగస్తులతో తనకున్న ఒక ఇబ్బందిని తండ్రికి చెప్పుకున్నాడు నాన్న నేను నా ఉద్యోగస్తులందరితో ప్రేమగా ఉంటాను వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలో ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను దానిని అలసుగా తీసుకొని వాళ్ళు అసలు నన్ను లెక్క చేయట్లేదు నాకు సరైన మర్యాద ఇవ్వట్లేదు నేను చెప్పిన పని సకాలంలో కూడా చేయడం లేదు వాళ్ళతో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి దీని నుంచి నేను ఎలా అధిగమించాలి అని అడిగాడు దానికి కృష్ణస్వామి నవ్వి ఇలాంటి సమస్యే గతంలో ఒక పాముకొచ్చింది వచ్చింది ఆ పాము ఒక మునీశ్వరునితో స్వామి ఈ ప్రజలందరికీ నేనంటే అసహ్యం లేకుండా భక్తి ఉండేట్టుగా ఏదన్నా మార్గం చెప్పండి అని అడిగింది దానికి మునీశ్వరుడు దాన్నే ముందు ఎవరికీ హాని చేయకుండా ఉండు అన్నాడు అది మొదలు పాము ఎవరికి ఏది రకమైనటువంటి హాని చేయకుండా మసలుకుంటూ వస్తుంది కొంతకాలానికి దాని సంగతి తెలిసిపోయింది అరే ఇది ఉట్టి బురదపామురో ఇది ఏం చేసినా ఇది కరవదురో అని చెప్పేసి చిన్న పిల్లలు సైతం దాన్ని తోక లాగడం కర్రలతో కొట్టడం రాళ్ళు విసరడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు అది తిరిగి మళ్ళీ ముని దగ్గరికి వచ్చి స్వామి నా పరిస్థితి ఇట్లా ఉన్నది ఏం చేయమంటారో చెప్పండి అని అంటే అప్పుడు ముని చెప్తాడు నిన్ను కాటు వేసి ప్రజలకు హాని చేయవద్దు అని చెప్పానే కానీ బుస కొట్టి భయపెట్టవద్దు అని చెప్పలేదే అన్నాడు ముని పాముకు తత్వం బోధపడింది ఎవరు తన దగ్గరికి వచ్చినా ఒకసారి ఇట్లా బుస కొట్టేది దగ్గరికి రాకుండా ఉండేవాళ్ళు జనాలు అలాగే నీకు నువ్వు ఏం చేయాలో నీ కింది ఉద్యోగస్తుల పట్ల నువ్వు ఏం చేయాలో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు కృష్ణస్వామి నాగరాజు తలాడిస్తూ నాకు అర్థమైంది నాన్న నేను ఇక నా ఉద్యోగస్తుల్ని ఎట్లా దారిలో పెట్టుకోవాలో నాకు అర్థమైపోయింది నాకు తెలిసిపోయింది చూస్తారుగా రేపే అన్నాడు అది కథల ప్రయోజనం కథ విన్నారు కదా కథల ప్రయోజనం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం కథలంటే చెవి కోసుకునేవాడిని మా ఊరిలో బుడ్డలు తెచ్చేటప్పుడు కానీ ఎండాకాలం సెలవుల్లో బుడ్డలు కొట్టేటప్పుడు కానీ అంటే బుడ్డలు కొట్టి విత్తనాలు తీసేటప్పుడు కానీ కథలు చెప్పమని అందరినీ వేధించేవాడిని నీకు కథలంటే అంటే అంత ఇష్టమరా కథలు ఏమన్నా కడుపు నింపుతాయా అనేవాళ్ళు కథలు కడుపు నింపుతాయో లేదో తెలియదు కానీ నా జీవితంలో కథల యొక్క ప్రయోజనం చాలా 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 సందర్భాల్లో నిరూపితమైంది కథల ప్రయోజనాన్ని గుర్తెరిగి మీరు దీన్ని ఆచరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను